అయితే ఆ గ్రామాన్ని ముందుండి నడిపే నాయకుడే సర్పంచ్. సర్పంచ్ గా గ్రామాన్ని ఎలా ముందుకు నడిపారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రేగట్టె గ్రామం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన భారత వెంకటేశ్వర గారు ముఖాముఖి చెప్పండి సార్, మీ కుటుంబ నైవేద్యం, మీ పేరు? నా పేరు భారత వెంకటేశం. నేను 1995లో ఎంపీడీసీ చేశాను, 2001లో సర్పంచ్ చేశాను, 2005లో మా మిస్సెస్ సర్పంచ్ చేశారు. నేను గత 2 సంవత్సరాల క్రితం బై ఎలక్షన్లో ఎంపీడీసీగా పోటీ చేశాను. ఇప్పుడు మండల వైస్ ఎంపీగా ఎన్నికై ప్రజెంట్గా ఉన్నాను. గ్రామంలో 1995 నుంచి నేను పొలిటికల్ రోడ్డు, అసలు ప్రస్తుతానికి అసలు ఆ ఊరికి రోడ్డే లేదు, గంక దాన్ని ఇప్పుడు కారు పోయేటట్టు రోడ్డు చేశాను. మా రేగట్ట ప్రజలతో పాటు పొలిటికల్ రోడ్లు జనాలు కూడా ఇద్దరు కూడా నా పేరే వాళ్ళు చెప్పుకుంటారు. నేను 2001లో సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామంలో ఉపాధి హామీ పనులు కూడా జిల్లాలో నెంబర్1గా ఉపాధి హామీ పనులు కూడా చేశాను. ప్రతి ఒక్క పని నేను చేసిందేను. ఈ గ్రామానికి హై స్కూల్ లేదు, నేను ప్రైమరీ స్కూల్ ఉంటాను. ఒకరోజు నేను అప్పుడు 2001లో సర్పంచ్గా ఉన్నప్పుడు హై స్కూల్ ప్రైమరీ స్కూల్ పోయాను. నేను హెడ్ మాస్టర్ ఉంది సార్, విద్యార్థులు ఓన్లీ అమ్మాయిలు టీసీ తీసుకోబోతులేరు, అబ్బాయిల వరకు టీసీ తీసుకొని పోతుంది సార్ అంటే ఎందుకని అడిగే వరకు పై చదువులకు పంపించలేక ఆడపిల్లలను పంపించలేక ఇబ్బంది పడుతున్నారంటే నాకు అప్పుడు మనసు చెల్లించి ఎమ్మటే హెడ్ మాస్టర్ చెప్పి నువ్వు ఎయిత్ క్లాస్ నడిపించాలి సార్, ఇది సంగతి నేను మంజూరు తీసుకొస్తా అని చెప్పి నా ధైర్యంతో హై స్కూల్ హెడ్ మాస్టర్ హై స్కూల్ మంజూరు లాస్ట్ వరకల్లా హై స్కూల్ మంజూరు చేయించి హై స్కూల్ బిల్డింగ్ కూడా నేనే కట్టించాను. ప్రైమరీ స్కూల్లో బిల్డింగ్ కూడా నేనే కట్టించాను. గత 20 సంవత్సరాల నుంచి నేను చేసిన అభివృద్ధి తప్ప ఏ పార్టీ నాయకుడు కూడా ఈ గ్రామంలో చేయలేదు. అందరికీ తెలుసు నేను అభివృద్ధి చేసింది. ఈ గ్రామంలో కూడా మొన్న నేను అమెరికాకు పోయాను, పోయి వచ్చినాక మంచినీళ్ళు లేక ఇబ్బంది పడితే ఎమ్మటే నేను మోటారు బోర్ బండి తీసుకొచ్చి ఎమ్మటే ప్రెసింగ్ చేయించి దాంట్లో పైపులు పోయినా అన్ని నీళ్ళ సౌకర్యం చేయించిన గ్రామంలో చేతి పంపులు కూడా ఖరాబ్ అయినా కూడా నేను ఎమ్మటే చేయించా. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా ఎమ్మెల్యే వాళ్ళు అధికార పార్టీ వచ్చినా కూడా ఓటర్లు కాకపోతే గ్రామంలో కూడా ఊరు పట్టించుకోకపోతే నేనే చేయించాను. ఈ గ్రామంలో రోడ్లు వేస్తుంటే కూడా అధికార పార్టీ నాయకులు అడ్డుకొని ఇంటి ముందే రోడ్లు వేస్తే కూడా వాళ్ళు ఓడలేక రోడ్లు వేస్తే ఓట్లు ఆడబోతాయని నా బిల్లు రాకుండా కూడా చేశారు అధికార పార్టీ నాయకులు. ఏ అభివృద్ధి చేయాలన్నా ప్రతి ఒక్కటి అడ్డుపడతారు, వాళ్ళు అభివృద్ధి చేసేది లేదు. నేను ఈ గ్రామ ప్రజలకు కోరేది ఏమనగా ఒకటే, నేను ముఖ్యంగా మనవి చేసేది ఏమనగా ఈ గ్రామానికి నేను 20 ఏళ్ళు సేవ చేశాను. నేను 20 ఏళ్ళు సేవ చేసిన దానికి నేను తప్పకుండా నేను ఇంతకుముందు ఎలా చేశానో నేను ఇప్పుడు అలా చేస్తాను. వాళ్ళు ఏం చెప్తున్నారు, అధికారం ఉంది సర్పంచ్ వస్తే పైన అధికారం ఉంది అన్ని చేస్తా అంటున్నారు. కానీ గతంలో కూడా సర్పంచ్ కూడా అధికార పార్టీ ఉన్నారు, పైన అధికారమే ఉంది, ఈ గ్రామానికి ఏం చేశారని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ గ్రామంలో కూడా ఉపాధి కింద శ్మశాన వాడిక మంజూరు అయితే అది కట్టలేకపోయారు, ఆ శ్మశాన వాడిక కడితే లాస్ వస్తుంది, వాళ్ళు లాస్ వస్తుందని కూడా హై స్కూల్లో కూడా టాయిలెట్స్ కూడా మంజూరు అయినా కూడా వాళ్ళు కట్టలేకపోయారు. నేను చెప్తున్నాను, నన్ను చూసి గ్రామ ప్రజలందరికీ చేతులు కట్టి దండం పెడుతున్నాను, అభివృద్ధిని చూసి ఓటేయండి. అభివృద్ధి ముఖ్యం, మీకు మీరు ఇవాళ ఏదో డబ్బులు ఇస్తారు తీసుకొని మీరు ఓటు చేస్తే మీకే ఇబ్బంది అయింది, నేను మీకే ఇబ్బంది పడతారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని చూసుకోవాలి. ముఖ్యంగా నేను గ్రామ ప్రజలకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు నేను ఒకటే మనం చేస్తున్నా, గ్రామంలో ఉన్నటువంటి బీదవానికి ఇల్లు లేనివానికి నేను ఇందిరమ్మ ఇల్లు లేక నా సొంతంగా ఖర్చులతో 20 ఇల్లు కట్టిస్తాను కూడా అభిమాన నేను ఆమెస్తున్నాను. అందరూ అది కట్టిస్తా ఇది కట్టిస్తా అని చెప్తున్నారు. నేను గతంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళ టైపు గ్రామంలో కూడా ఇద్దరు కట్టించాను, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్లకు నాకు నేను నా సొంత ఖర్చుతో 20 ఇళ్ళు మాత్రం బీదవానికి తప్పకుండా కట్టిస్తానని మీ గ్రామ ప్రజలకు మనవి చేస్తున్నాను. మీరు వాళ్ళు ఎన్నో హామీలు ఇస్తారు మీరు మోసపోవద్దు, హామీలన్నీ వాళ్ళు ఎన్ని చేశారని మీకు తెలుసు. దయచేసి మీ అందరి చేతులు ఎట్టి దండం పెడుతున్నా, మీరు మాత్రం మాకు మీరు
పార్టీలోకి అధికారంలోకి వస్తే మహిళలకు రైతులకు ఏ విధంగా సహకారం చేయాలి? మహిళలకు మంచినీళ్ళ సౌకర్యం లేకపోతే మహిళలందరికీ 20 సంవత్సరాల క్రితం తెలుసు, వాళ్ళకు పింఛన్లు కూడా నేనే మంజూరు చేయించిన, గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి సౌకర్యం కూడా నేను చిట్టూరు ప్రాజెక్టు కింద 2001లో 20 లక్షలతోటి ఒక వాటర్ ట్యాంక్ ఇల్లు ఇల్లు పైప్ లైన్ వేసినాను. అది అందరికీ తెలుసు. మహిళలకు మంచినీటి సౌకర్యం కానీ వీధి దీపాలు కానీ మా ఇంటి ముందర కూడా ప్రతి ఒక్కరి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తాను కూడా. మహిళలకు ఏ ఇబ్బంది రాకుండా నేను కన్న తల్లిదండ్రులకు కూడా చూసుకుంటాను కూడా. నేను డబ్బు రాజకీయాలపై డబ్బు రాజకీయము అందరూ డబ్బులు ఇచ్చి ఓట్లు వేయిస్తారు. నేను మాత్రం ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో నా అభివృద్ధిని చూసి ఓటు వేయాలి. నేను మాత్రం ఒక రూపాయి కూడా ఎవరికి కూడా నేను ఇచ్చేది లేదు. ఈయనని కూడా నేను మనవి చేస్తున్నాను. యువతకు మీ ఆదర్శం? యువతకు యువకులు ప్రతి ఒక్కరికి నా సాయశక్తుల వాళ్లకు ఇండివిజువల్గా కానీ ఉపాధి హామీలో కానీ ఏదైనా గవర్నమెంట్లో ప్రైవేట్లో కానీ ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళందరికీ నేను ఉపాధి కల్పిస్తాను. మంచి వ్యక్తులుగా తీర్చిదిద్ది గ్రామానికి అభివృద్ధి చేసేటట్టు నేను తోడ్పడతాను. మీ గ్రామంలో ఇష్టమైన పనులు ఏమన్నా మిగిలి ఉన్నాయా? గ్రామంలో కొన్ని ఉన్నాయి. ఒకటి జిల్లా పేడ చెరువు చేసేది ఉంది. గతంలో రైతులు కనీసం ఒక 50% రైతులు ఆ జిల్లా పేడ చెరువు గురించి ఆధారపడినారు. నేను గతంలో కూడా 6 సంవత్సరాల సర్వే చేయించిన, అది ఒక పెద్ద ప్రాజెక్ట్ అయింది. అప్పుడు గవర్నమెంట్ పోయింది. గవర్నమెంట్ పోవడం వల్ల మరి నేను ఎందుకు గవర్నమెంట్ పోయింది కానీ ఆయన ఇప్పుడు అది మునుగోలు నియోజకవర్గం కింద అది ఉన్నది. రాజగోపాల్ రెడ్డి అక్కడ గెలిచిండు. ఆయన సహకారంతో తప్పకుండా అది మంజూరు చేయించి రైతులకు ఆదుకుంటానని కూడా మనసు. ఈ రేగట్ట గ్రామం చెరువును కూడా 10 సంవత్సరం చెరువు తెగేది. నేను వచ్చినాక త్రిబులార్ కింద చెరువు కట్టని మంజూరు చేయించి కట్ట మాత్రం డబుల్ అయ్యేటట్టు చేశాను. ఇంతవరకు కూడా ఆ చెరువు కట్ట కూడా ఇంతవరకు నేను వేసిన కాదు, ఒక్క రాజు కూడా తెగలేదు. అంతకుముందు మాత్రం 10 సంవత్సరం తెగేది. ఇప్పుడు మాత్రం అది తెగకుండా నేను కాపాడి ఆదరణ కూడా.